హలో దాబెట్టి గారు అడిగింది ఏంటంటే, హలో ఆయన అడిగింది ఏంటంటే, దాబెట్టి వాళ్ళకి పెంచు పెట్టినప్పుడు షుగర్ ట్యాబ్లెట్ వాడుతున్నారు, అస్సలు అస్సలు ఏ కార్డియాలజిస్ట్ కూడా మీకు షుగర్ లేకుండా షుగర్ ట్యాబ్లెట్ ఎలా ఇస్తారండి మీకు, తగ్గించుకో మొదలు పెట్టండి. మీకు ఆ సర్జరీ ఎప్పుడు, మీకు మీకు సర్జరీ ఎప్పుడు, సర్జరీ ఉందా మీకు వెంటనే, ఏమవుతుంది అంటే నేను ఏమవుతుంది, వాడుకోండి వాడుకోండి ట్యాబ్లెట్స్, మీరు కార్డియాలజీ తర్వాత నిరంతరంగా వాడుకోండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, మీరు పర్సనల్ మీకు తిన్నానని చెప్తాను ప్లీజ్, మీ ఇంటి కూడా సమస్య, కంప్యూటర్ వ్యక్తి కంప్యూటర్ ప్లీజ్ 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 వ్యక్తి కంప్యూటర్ జస్ట్ ఫర్ టీవీ టీవీ ఒక దీని తర్వాత మీకు అన్ని ఆన్సర్లు చెప్పి వెళ్తాను. ఓకే ఆగండి ఆగండి ఒక్క నిమిషం, ఎందుకు అవుతుంది, ఎందుకంటే ఇవాళ మనం వాన్ వచ్చినా సరే మన థ్యాంక్స్ అండి ఎన్టీ వారికి టీవీ నైన్ వారికి లైవ్ ఇచ్చినందుకు, వీళ్ళ ద్వారా సమాచారం మనం చెప్పదని చెప్పాం. ఇది లాస్ట్ పాయింట్ ఏంటంటే కంక్లూడ్ చేస్తాను నేను, ఇతని ఫ్యాట్ ఇతనికి ఎందుకు తగ్గదంటే ఫ్యాట్ ఒక స్టేజ్ లో మనం తిన్న ఆహారం ఫ్యాట్ అయిపోతుంది, ఐదు స్టేజెస్ దాటినాక అవుతుంది. అంటే ఈ సన్నగా ఉన్నాడు ఖాళీ బిందుతో సమానం, ఇతని బిందంతా ఖాళీగా ఉంటుంది. ఈ లావుగా ఉన్నాడు పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ వీడి బిందే మూడు వంతులు ఆల్మోస్ట్ 75% ఫ్యాట్ తో నింపబడి ఉంటుంది, ఫ్యాట్ తో నింపబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు నింపబడి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే పర్లేదా ఇబ్బంది పర్లేదు చెప్పండి చెప్పండి సో ఫ్యాట్ బిందుని మీరు అంతగా గమనించండి, ఫ్యాట్ బిందుని మీరు ఎంత ఎక్కువ ఖాళీ చేస్తే మీరు అంత త్వరగా మీరు బరువు తగ్గే అవకాశం తగ్గుతుంది. ఉదాహరణకి మీరు 30 కిలోల బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకుంటే 5 కిలోలు తగ్గితే మళ్ళీ వారం రోజులు 10 రోజులు పెరుగుతారు, అదే ఒక 15 కిలోలు టార్గెట్ పెట్టుకుంటే మీరు ఒక 5-6 రోజులు పడుతుంది పెరగడానికి, అదే మీరు టార్గెట్ మొత్తం ఆన్ చేసుకుంటే మీరు చాలా సంవత్సరాలు పడుతుంది మీకు తగ్గడానికి కూడా. ఒక కంట్రోల్ గా తినండి, నా ప్రోగ్రామ్స్ అన్ని వీడియోలో ఉన్నాయి, నేను బేసికల్గా సబ్జెక్ట్ చెప్పలేదు కాబట్టి కొత్తగా ఉండటం వచ్చి చెప్పాను. నిజంగా వాళ్ళు ఇది కూడా నిజంగా మన వాళ్ళు లైవ్ అవ్వటం వలన చాలా మేలైంది, ప్రపంచం మొత్తానికి మనం చెప్పదని చెప్పాం. ఇక్కడ నుంచి వెళ్ళిన కూడా టీవీలో చూసుకుంటే రాసిద్దాం, నా మీటింగ్ చూడాలంటే మీరు వేరమంత్రి నామకృష్ణ కొడితే యూట్యూబ్లో అనేక వీడియోలు వస్తాయి మీకు, అది చూడండి. ఇది అయిన తర్వాత ముఖ్యంగానండి ఎన్టీవీ వారికి టీవీ నైన్ వారికి ఇతర ఛానల్స్ లైవ్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి, మీరు ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ అందరికీ ధన్యవాదాలు, మీ కారణంగా వాళ్ళది కోట్ల మంది సమాజానికి రీచ్ అయింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మిగిలింది వెళ్తే కంటిన్యూ చేస్తాను, ఓకేనా, మీ లైఫ్ అందరూ ఒకసారి వాళ్ళకి ప్రసంగం చెప్పండి, వాళ్ళు వెళ్ళ ద్వారా మన ప్రపంచాన్ని తెలియజేయగలిగాము, ఏం పర్లేదండి వాళ్ళు ఫ్యామిలీతో గుర్తు చూశారు, అందరూ విన్నాడు, అందరికి ధన్యవాదాలు చూస్తున్నాడు. అందరికి మరొక సబ్జెక్ట్ తో నెక్స్ట్ మనం దీంట్లో కూడా మీ ముందుకు వస్తాం. ఇప్పుడు నేను ఇండివిజువల్ డౌట్స్ అడుగుతాను, మీరు కెమెరా మైక్ తీసాడుగా నేను ఎంత చేస్తాను ప్లీజ్, మీ కెమెరా మైక్ ఇచ్చేస్తాను.